సాధారణంగా సర్వేలతో మొదలుపెట్టి ఇన్చార్జిల నియమకంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. టికెట్ ఆశావహల నిరసనలు అలకలు బుజ్జగింపుల తర్వాత ప్రచారానికి తెరలేపుతారు నేతలంతా. అయితే వైసీపీలో మాత్రం ఈ పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. వైసీపీలో ఇన్చార్జిల నియమకం పూర్తైన తర్వాత కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇన్చార్జిల నియమకంలో అధినేత తడబడడమే ఎందుకు కారణం? ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు ఓటమి భయం పట్టుకుంది. నిన్నటి వరకు నా మాటే శాసనమని గొప్పలు చెప్పారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కానీ సరిగ్గా ఎన్నికల ముందు తడపడుతున్నారు. ఇన్ఛార్జీలను ప్రకటించిన జగన్ తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల నెల రోజుల్లోనే ఇన్ఛార్జీలను మార్చడంతో ఎన్నికల నాటికి మరోసారి మారుస్తారా అని వైసీపీ నేతలే కలవరపడుతున్నారు. ఈ చర్యల వల్ల పార్టీపై అధినేత పట్టు సడలుతుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. తాజాగా 6 జాబితాల్లో అసెంబ్లీ పార్లమెంటుకు ఇన్ఛార్జీలను వరుసగా నియమిస్తున్నా నేటి జాబితా రేపటికి అలాగే ఉంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రకటించిన 6 జాబితాలో ఇదే విషయం స్పష్టమవుతోంది. 6 జాబితా నాటికి మొత్తం 65 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. అయితే రానున్న జాబితాలో వీరిలో ఎంతమంది పేర్లు మాయమవుతాయో అనే అనుమానం వైసీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కొత్త జాబితా అంటేనే సిట్టింగులు భయపడుతున్నారు. ఇన్ఛార్జీల నియామకంలో అధిష్టానానికి నిలకడ లేదంటున్నారు సొంత పార్టీ నేతలు. సర్వేల ప్రకారమే ఇన్ఛార్జీలను ప్రకటిస్తే మళ్లీ మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తుంటే సర్వే రిపోర్టులంటూ పైకి చెబుతున్న మాట అంతా అబద్దమంటున్నారు. అసమ్మతి శాఖ తగలటంతో అధినేత మళ్లీ మళ్లీ జాబితాను సవరిస్తున్నారు. నిన్న ఉన్న పేరు రేపు ఉంటుందో లేదో అని భయపడుతున్నారు. సర్వేల పేరు చెప్పి ఇన్ఛార్జీల నియామకం విషయంలో తమ నోరు నొక్కేశారని తొలి 3 జాబితాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు వాపోతున్నారు. చివరకు వచ్చేసరికి నేతల డిమాండ్లు నెరవేర్చి వారిని పాత స్థానాలకు పంపుతున్న అధినేత తమ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించారో అర్థం కావటం లేదంటున్నారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. 6 జాబితాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తిరిగి జేడీ నెల్లూరుకు ఎమ్మెల్యేగా పంపారు. రెడ్డప్పను చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా తిరిగి నియమించారు. గతంలో తిరుపతి ఎంపీ కురుమూర్తిని సత్యవేడుకు పంపారు. అయితే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ నేత నారా లోకేష్ ను కలవటంతో తిరుపతి ఎంపీ ఇన్ఛార్జిగా తిరిగి గురుమూర్తిని ప్రకటించారు. రాజమండ్రి నర్సాపురం పార్లమెంటు స్థానాలకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గూడూరు ఉమ్మబాలను ప్రకటించారు. గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను బలవంతంగా ఒప్పించారు. ఈ మార్పుల కారణంగా ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థుల గెలుపు తారుమారు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటరమణ, నర్సాపురం ఎంపీ అడ్వకేట్ గూడూరి ఉమ్మబాల, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్ట రేణుక. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీకి షాక్ ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ అనుచరుడు తిరుపతిరావుకు అవకాశం ఇచ్చారు. పోటీ చేసేది లేదని తేల్చి చెప్పిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గానికి మార్చారు. ఈ మార్పుతో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెల్లూరు నేతలు అనిల్ కుమార్ యాదవ్ ను మార్చేలా పావులు కదిపారు. దీంతో ఆయన స్థానంలో ఎండి ఖలీల్ ను ఎంపిక చేశారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సూచించిన వెంకటేష్ ను ప్రకటించిన వైసీపీ అధిష్టానం తర్వాత బుట్ట రేణుక పేరును ప్రకటించారు. దీంతో చెన్నకేశవరెడ్డి వర్గం పార్టీ అధినేతపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే నియమించిన స్థానాల్లో మార్పులు చేయాలనుకున్నప్పుడు ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకోవటం లేదంటున్నారు వైసీపీ నేతలు. ఒంటెద్దు పోకడతో ముందుకు వెళితే ఎన్నికల్లో దెబ్బతినటం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు.